గద్వాల్ పరుమల గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ పోతుగంటి రాములు, జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్యే బండ్లా కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్పలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి తెలంగాణ బిడ్డ చదవాలనే లక్ష్యంతో గురుకుల పాఠశాలలు తీసుకోవడం జరుగుతుందని, విద్యార్థులు మంచి నడవడికతో తమ చదువు వృధా కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. పెద్దవాళ్ళలో కొంచెం హిస్టరీలు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇద్దాం. గిరిజన నాయకులందరూ కూడా దీన్ని ఆలోచించి ఎమ్మెల్యే గారికి ఆ కార్యక్రమాన్ని అప్పగించి ఆ పిల్లలు కూడా కొద్దిమంది మా పిల్లలైనా చదువుతున్నారనే విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ 2 లక్షల ఎకరాలకి నేను తెలంగాణలోనే మొట్టమొదటి స్థానంలో ఉంటాం. మనం కృష్ణానది ప్రవేశించేది మన తెలంగాణలో మొట్టమొదటిగా మన గద్వాల్లోనే, మన నడిగడ్డ ప్రాంతంలోనే ప్రవేశిస్తుంది. మన ఈ కృష్ణమ్మ తల్లి ఈరో పర్వలు తొక్కుతూ మన బీడుగుడులను తడుపుతూ పోతుంది. మరి దీనివల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది తెలంగాణలో మొట్టమొదటిసారిగా గద్వాలని. మళ్ళీ అనేది రాకూడదు. రాబో కాలంలో మనం వెనుకబడినాం అంటే అదేవిధంగా వెనుకబడినాం. రాబో కాలంలో మనం ముందరున్నాం. మన మండలంలోనే ఆదర్శమైన మండలం. మనల్ని చూసుకొని మనం చూసి నేర్చుకునే విధంగా మన మండలాన్ని తీర్చిదిద్దే బాధ్యత మన అందరి మీద ఉంది. సోదరులకి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి మరియు నా ప్రియ మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ శిల్పి ఎలా అయితే ఒక శిల్పంగా మారగలడో ఆ కళ మీపై ఉంది అని నా అభిప్రాయం. కాబట్టి టీచర్స్ మీరందరూ మీ బాధ్యతగా తీసుకొని మా పిల్లల్ని ఒక మంచి స్థాయిలో తీసుకొస్తారని నా మీకు ఒక విన్నపం. అయితే పిల్లలు, టీచర్స్ ఒక మాట తిట్టినా కొట్టినా అది మన మంచి కోసమే. ఇంట్లో మీ తల్లిదండ్రులు తిట్టారని మనమేం బాధపడం. కాబట్టి టీచర్స్ ఏ చెప్పినా మన మంచి కోసమే. కాబట్టి మీరందరూ వాళ్ళకి సహకరించి మంచి విద్యాబోధన నేర్చుకొని రేపు ఒక మంచి స్థానంలో ఉంటే చూసుకోవాలనే ఆశ నాకుంది. మీరందరిలో ఆ ఉత్తేజం కనపడుతుంది. మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలనే ఉద్దేశంతోనే వారు చదువుకోని వాళ్ళు ఉంటారు, పేద విద్యార్థులు ఉంటారు. కాబట్టి ఇలాంటి గురుకులాలను కానీ